హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేఘనా హోమ్ ఫుడ్స్ ఈరోజు మన ఛానల్లో కమ్మటి గోంగూర పులిహార అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తిరుపతిలో అయినా ప్రసాదంగా పెడతారు కదా సేమ్ అదే టేస్ట్తో మీకు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూసేసేయండి థ్యాంక్ యూ ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి అనేది పెట్టుకున్నాను అందులో ఆయిల్ అనేది వేసుకున్నాను నేను ఒక ఐదు ఆరు ఎండుమిర్చి అంటే మనం రైస్ తీసుకునే క్వాంటిటీని బట్టి మనం కారం ఎండుమిర్చి అనేది వేసుకోవాలి ఆ ఎండుమిర్చి అనేది నేను ఫ్రై చేసి తీసుకున్నాను మిక్సీ జార్లోకి తర్వాత గోంగూర జస్ట్ ఒక కట్ట తీసుకున్నాను సింపుల్గా చేసేసి చూపించడానికి ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు తక్కువ చేస్తున్నాను అందుకే ఒక చిన్న కట్ట తీసుకున్నాను గోంగూర ఆ గోంగూర కూడా ఎర్ర గోంగూర తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక అర స్పూను ధనియాలు అర స్పూన్ జీలకర్ర కూడా వేసి ఆ గోంగూరతో పాటు ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత అదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అది కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదా అదే మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట ఆ గోంగూర కూడా అగో అలా వేగిపోతే సరిపోతుంది ముందుగా నేను రైస్ అనేది ప్లెయిన్ రైస్ అనేది నేను ఉడికించి పక్కకు పెట్టుకున్నాను నార్మల్గా వన్ అండ్ హాఫ్ గ్లాస్కి త్రీ గ్లాస్ వాటర్ వేసి నేను ఉడికించుకున్నాను తర్వాత రైస్ అనేది నేను చల్లార్చుకొని వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ షుగర్ కూడా వేసాను ఎందుకంటే మనకి వగర్ అనేది గోంగూరలో కొంచెం వగర్ ఉంటుంది కదా ఆ వగర్ అనేది మనకి తెలియకుండా ఉండడానికి మాత్రమే షుగర్ అనేది యాడ్ చేసుకున్న వేడన్నంలో వేసుకున్నట్టయితే మనకి అదని సాల్ట్ కానీ షుగర్ కానీ కరిగిపోతుంది మనం ముందుగా వేయించుకున్న గోంగూర ఎండుమిర్చి ఉంది కదా మిక్సీ చేసి అలా బరకుగా పట్టుకోవాలి నేను చింతపండు కొంచెం ఒక టూ స్పూన్స్ చింతపండు గుజ్జు కూడా వేసుకున్నాను మనం నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజు తీసుకొని అది గుజ్జుగా రసం పిండి వేసి గోంగూరలో వేసి మిక్స్ చేసుకున్నాను తర్వాత అదే కాయిల్ కడాయిలో ఆయిల్ అనేది పెట్టేసుకొని పోపు వేసుకుంటున్నాను అనమాట పల్లీలు తర్వాత ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి తర్వాత తాలింపు గింజలు అదే జీలకర్ర ఆవాలు అవి ఉంటాయి కదా పచ్చనగపప్పు ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట పల్లీలు అనేవి వేగేటప్పుడు మనకి మంట చిన్నగానే ఉండాలి స్లో ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో ఉంటే పల్లీ మాడిపోయి లోపల పచ్చిగా ఉండి ఉడకదు ఫ్రై అవ్వదు అంత టేస్ట్ అనిపించదనమాట తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేశాను ఈ పోపు అనేది స్లోగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపుతోనే మనకి టేస్ట్ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను వన్ స్పూన్ పసుపు చక్కగా కలిపేసుకోవాలన్నమాట పసుపు స్మెల్ అనేది పచ్చివాసన పోయే వరకు ఆ పోపుకంతా పట్టాలి తర్వాత కొంచెం లైట్గా రుచికి సరిపడా ఇంగువ అది ఆప్షనల్ మాత్రమే ఇంగువ అందరూ యూస్ చేయరు కదా కొంతమంది ఇష్టపడరు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే వదిలేసేయండి తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న చింతపండు ఎండు గోంగూర ఉంది కదా అదంతా రైస్లో కలిపేస్తున్నా మనం ముందుగా రైస్లో సాల్ట్ అనేది రైస్కి సరిపడా అండ్ షుగర్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ గోంగూర చింతపండు పులుసు కలిపేసిన తర్వాత ఈ పోపు అనేది యాడ్ చేసుకోవడమే అంతే వెరీ సింపుల్ కమ్మనైన ప్రసాదం గుడిలో దొరికే గోంగూర పులిహార రెడీ అయిపోయింది చాలా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చేసి చూపించాను కదా మీకు ఈ రెసిపీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్